వీడియో కట్ అయింది దేని వల్ల మనకి కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఏర్పడింది. అలాగే మనం ఇప్పుడు నేను చిన్న పీపీటీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇందాక నేను ఆ ట్యాబ్స్ లో ఏమున్నాయి, అందులో ఆప్షన్స్ ఏమున్నాయి, రిబ్బన్ లో ఏమున్నాయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఆ అన్ని ఆప్షన్స్ ఉపయోగించి ఒక పీపీటీ అనేది, చిన్న పీపీటీ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ పీపీటీ లో నేను ఫస్ట్ స్లైడ్, మనం ఇక్కడ హోమ్ లోకి వెళ్ళిన తర్వాత నేను ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ పీపీటీ, మీకు ఆ ప్రిపేర్ ఎలా చేశాను కూడా చూపిస్తాను. నేను ఫస్ట్ మనం పవర్ పాయింట్ ఓపెన్ చేయగానే ఒక బ్లాంక్ పేజ్ అనేది ఓపెన్ అవుద్ది. ఆ పేజ్ ఎలా ఉంటుంది అంటే టైటిల్ స్లైడ్ అని ఉంటుంది, దీన్ని స్లైడ్స్ అంటాం. ఇక్కడ ఉన్న స్లైడ్స్ ని స్లైడ్స్ అంటాము. అందులో మనకి స్లైడ్స్ కి పేర్లు ఉంటాయి, టైటిల్ స్లైడ్, టైటిల్ అండ్ కంటెంట్, సెక్షన్ హెడర్, టూ కంటెంట్స్, కంప్రెషన్స్, టైటిల్ అంటే ఇవన్నీ మనకి మనం చూస్ చేసే ఆ టాపిక్ ని మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏ స్లైడ్ లో మనం ఏ కంటెంట్ ని పెట్టుకోవాలి అనేది మనం ఇక్కడ ఫీడ్ చేసుకుంటాం. సపోజ్ మనం ఫస్ట్ ఏదైనా లెసన్ చెప్పే ముందు దాని యొక్క టైటిల్ ఉంటది, ఆ టైటిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఇక్కడ మనం ఏ స్లైడ్ ని చూస్ చేస్తామంటే టైటిల్ స్లైడ్ అనేది చూస్ చేస్తాం. ఇక్కడ ఉండే చూడండి టైటిల్ స్లైడ్, దీన్ని మనం చూస్ చేస్తే ఇలా వస్తుంది. ఇది బ్లాంక్ పేజ్, మనం ఫస్ట్ ఓపెన్ చేయగానే పవర్ పాయింట్ ఈ పేజ్ అనేది ఓపెన్ అవుద్ది. దీంట్లో మనం క్లిక్ టు యాడ్ టైటిల్ అంటే మనం ఏదైతే టాపిక్ చెప్పబోతున్నామో ఆ టాపిక్ టైటిల్ అని ఇక్కడ ఎంటర్ చేస్తాం. సపోజ్ నేను ఆ స్లైడ్ ని నేను డిలీట్ చేసి నేను ఏం చేశాను అంటే నాకు ఇష్టం వచ్చినట్టు అంటే నా కంటెంట్ కి అవైలబుల్ ఉన్నట్టు నేను ఈ స్లైడ్ చేస్తున్నా. స్లైడ్ డిలీట్ చేయడం కూడా చాలా ఈజీ పవర్ పాయింట్ లో, ఎలా అయితే ఈజీ సెట్ చేస్తున్నా అలాగే ఈజీగా మనం అనేది డిలీట్ చేసుకోవచ్చు. పిల్లలకి మనం ఎక్కువ షార్ట్ కట్ కీస్ అనేది చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళు దాని మీద బేస్ అయిపోతారు, అంటే అక్కడ ఉన్న ఆప్షన్స్ ని చూడరు. మనం ఎక్కువ మనం మాన్యువల్ గా చూపించాలి, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాలి, రైట్ క్లిక్ ఇవ్వాలి, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అని వాళ్ళు అన్ని చూస్తారు. కట్ అంటే ఏంటి, కాపీ అంటే ఏంటి, వాళ్ళకి డౌట్స్ అనేది క్రియేట్ అవుతాయి. మనం అలా ప్రిపేర్ చేస్తే తర్వాత మనం అంతా అనలైజ్ అయిన తర్వాత అప్పుడు మనం షార్ట్ కట్ కీస్ అనేది మనం వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి. అలాగే నేను ఇప్పుడు డైరెక్ట్ గా డిలీట్ అనేది చేయట్లేదు. మనం ఇక్కడ చూడండి, ఇక్కడ డిలీట్ అని స్లైడ్ ఉంటది, దీన్ని క్లిక్ చేస్తే ఆ స్లైడ్ అనేది డిలీట్ అవుద్ది. ఫస్ట్ నేను ఇక్కడ టైటిల్స్ ఎంటర్ చేసుకున్నాను, చూడండి ఇక్కడ క్లిక్ చేయగానే ఒక బాక్స్ అనేది, డాట్స్ తో ఒక బాక్స్ అనేది అవుతుంది. ఈ బాక్స్ లో మనం కేవలం అంటే వర్డ్స్ అనేది టైప్ చేయగలం, అంటే లెటర్స్ అనేది టైప్ చేయగలం, ఎందుకంటే ఇక్కడ మనం టైటిల్ ఇవ్వబోతున్నాం. ఫస్ట్ పేజ్ మనం ఏది ఇచ్చినా టైటిల్ అనేది ఇస్తాం. నేను ఇక్కడ ఏమి ఇచ్చా అంటే ఫైట్ విత్ కోవిడ్-19, అంటే మన నేను ఈరోజు పీపీటీ ఏంటంటే కరోనా వైరస్ గురించి ఏం సేఫ్టీ తీసుకోవాలి, ఒక పీపీటీని నేను ప్రిపేర్ చేశాను. అందులో ఫస్ట్ టైటిల్ నేను తీసుకున్నా ఫైట్ విత్ కోవిడ్-19, అంటే పిల్లలకి అర్థం అవ్వాలి కదా. మన ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ కూడా వైరస్ సింబల్స్ ఉన్నాయి, అంటే పిల్లలు ఆటోమేటిక్ గా మనల్ని రేస్ చేస్తారు, సార్ ఈ డాట్స్ ఏంటి సార్, ఇల్లు ఏంటి సార్, అవన్నీ అని మనం క్వశ్చన్ చేస్తారు. అప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది, వాళ్ళకి కూడా నీట్ గా ప్రెజెంట్ మనం ప్రెజెంట్ చేసింది అర్థం అవుద్ది. పీపీటీ మెయిన్ గా యూజ్ చేసేది అందుకే, టాపిక్ అనేది ఈజీగా అర్థం అవుద్ది. మనం ఎంత నోట్స్ లో ఎంత బోర్డు మీద చెప్పినా వాళ్ళకి కొంచెం ఒక 80-60% మాత్రమే మనం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలం. ఈ పీపీటీ వల్ల వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్ గా అంటే 100% మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగపడుద్ది. వాళ్ళు చూసి ఫస్ట్ ఇక్కడ మొత్తం గమనిస్తారు ఆ పేజీ లో ఏముందని. మనం ఈ పేజీని మనం నీట్ గా డిజైన్ చేసుకుంటే వాళ్ళు కూడా వైరస్ లా ఉంటది, దీని వల్ల మనం ఏం ఇక్కడ కంటెంట్ అర్థం అవుతుంది, దేని గురించి ఇది చెప్పబోతున్నారు. నెక్స్ట్ నీ బ్యాక్గ్రౌండ్ అనేది నేను బ్రౌజింగ్ లో డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది పెట్టుకున్నా. ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా, ఫస్ట్ పేరు అనేది మనం ఎలా అయితే వర్డ్ లో ఎక్సెల్ లో రాస్తామో అలాగే ఇక్కడ కూడా కీబోర్డ్ లో వర్డ్స్ ఉంటే ఆ వర్డ్స్ మనం టైప్ చేసి నీట్ గా అర్థమయ్యే. నెక్స్ట్ ఈ వర్డ్ ని డిజైన్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకో, మనం ఏదైతే డిజైన్ చేసుకోవాలనుకుంటున్నా ఆ వర్డ్ ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ స్టైల్స్ ఉంటది, సైజ్ ఉంటది, బోల్డ్ కలర్, అన్ని అలైన్మెంట్స్, రైట్ సైడ్ నుంచి కావాలా, సెంటర్ కావాలా, లెఫ్ట్ సైడ్ నుంచి జస్టిఫై, అంటే అన్ని ఈక్వల్ గా రావాలా, అన్ని ఇక్కడ ఉంటాయి. దాన్ని యూజ్ చేసుకుని మనం ఈ టైటిల్ ని మనం నీట్ గా హ్యాండిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చి మనకి యాక్చువల్ గా ఇక్కడ పవర్ పాయింట్ పీపీటీ కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఉంటది, ఆ డిజైన్ లోకి వెళ్ళి సైడ్ బ్యాక్గ్రౌండ్ మనం
ఇది థీమ్ అంటారు. ఈ థీమ్ తీసుకుంటే అన్ని స్లైడ్స్ కి ఒకే బ్యాక్గ్రౌండ్ అనేది వస్తుంది, ఒకే బ్యాక్గ్రౌండ్ అనేది మనకి వస్తుంది. అలా రాకుండా ఒక్కొక్క స్లైడ్ కి ఒక్కొక్క డిజైన్ పెట్టుకోవాలంటే, ఒక్కొక్క స్లైడ్ కి ఒక్కొక్క డిజైన్ మనం ఇన్సర్ట్ చేసుకోవాలంటే, చూడండి సపోజ్ ఇక్కడ నేను దీన్ని తీసుకుంటున్నా, దీని బ్యాక్గ్రౌండ్ వచ్చి బ్లూ కలర్ ఉంది, దీని బ్యాక్గ్రౌండ్ వచ్చి బ్లూ కలర్ ఉంది, కానీ నాకు ఈ బ్లూ కలర్ ఇక్కడ ఉన్న ఈ కలర్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత రైట్ క్లిక్ చూడండి, క్లాస్ అప్లై టు మ్యాచింగ్ స్లైడ్, అప్లై టు ఆల్ స్లైడ్స్, అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్. అంటే మనం ఈ యొక్క ఆప్షన్ తీసుకుంటే జస్ట్ మనం ఏదైతే సెలెక్ట్ చేస్తున్నామో, దానికి మాత్రమే అప్లై అవుద్ది ఆ స్లైడ్ అండి, ఆ థీమ్ అనేది. చూడండి జస్ట్ దానికి మాత్రమే, మిగతా స్లైడ్స్ అనేవి మారలేదు. ఈ దీనికి ఒక్కటి మాత్రమే నేను తీసుకున్నాను, ఆ స్లైడ్ కి మాత్రమే ఆ డిజైన్ అనేది అప్లై అయింది. నేను అప్లై టు ఆల్ అని కొడితే ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్స్ కూడా, నేనైతే ఏదైతే క్రియేట్ చేస్తున్నానో బ్యాక్గ్రౌండ్ అది కూడా మొత్తం అప్లై అయిపోద్ది, ఆ థీమ్ అనేది మొత్తము అప్లై అయిపోద్ది. ఓకే నెక్స్ట్ చూడండి, దీన్ని మనం యానిమేషన్ అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు, యానిమేషన్ కి పిల్లలు చాలా ఇష్టపడతారు. మనం దాన్ని కూడా వాళ్ళకి ప్రెజెంటేషన్ చూపించాలి. చూడండి యానిమేషన్ ఇక్కడ ఆప్షన్ ఉంటది, ఇది బ్యాక్గ్రౌండ్ యానిమేషన్, దీన్ని బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ అంటారు. దీంట్లో మనం మొత్తం స్లైడ్ అనేది బ్లింక్ అవడం, రైట్ సైడ్ నుంచి రావడం, లేకపోతే లెఫ్ట్ నుంచి రైట్ కి రావడం, రైట్ రౌండ్ సర్కిల్ గా రావడం, ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి ఆప్షన్స్ మనకు నచ్చింది. చూడండి సపోజ్ ఇది బ్లింక్ అవడం, ఇది పైన అప్ టు డౌన్ రావడం, లెఫ్ట్ నుంచి రైట్ రావడం, రైట్ నుంచి లెఫ్ట్ రావడం, మనకు కావాల్సిన విధంగా మన ప్రెజెంటేషన్ ఎంత నీట్ కావాలంటే అంత నీట్ గా మనం ఆలోచించి ఆ స్టైల్స్ అనేది మనం పెట్టుకోవాలి. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం ఓడికి పెట్టాలి స్టైల్, ఓడికి యానిమేషన్ ఎఫెక్ట్ ఇవ్వాలి. చూడండి ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ లో కస్టమ్ యానిమేషన్ అని ఉంటది, ఈ యానిమేషన్ అని ఓపెన్ చేయగానే మనకి రైట్ సైడ్ లో ఒక పాపప్ అనేది ఓపెన్ అవుద్ది. ఇక్కడ చూడండి యాడ్ ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ లో మనకి డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆ ఎఫెక్ట్స్ అనేది మనం పెట్టుకోవాలి. ఇక్కడ సపోజ్ బ్లైండ్ అంటే ఇది వస్తుంది. నెక్స్ట్ డైమండ్ చూడండి, నీట్ మనకి కావాల్సిన విధంగా ఎఫెక్ట్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనికి మనం సౌండ్ కూడా పెట్టుకోవచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ చూడండి, సౌండ్ బాంబు, రీజ్, కెమెరా వచ్చినప్పుడు సౌండ్ వచ్చేది, క్యాష్ రైట్, క్లైమ్, క్లిక్, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ ఉంటాయి. ఆ టైప్స్ మనకి ఇచ్చామొచ్చాం పిల్లలకి బాగా విజంగా వచ్చే సౌండ్ మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇలా నేను ఒక కొన్ని పీపీ స్లైడ్స్ అనేది తయారు చేసుకున్నాను, ఒక 3-4 స్లైడ్స్. చూడండి ఫస్ట్ ది నేను టైటిల్ స్లైడ్ పెట్టుకున్నాను, తర్వాత కంటెంట్ ఒక్కొక్క పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేసిన, హ్యాండ్స్ ని ఎలా వాష్ చేయాలి అనేది ఒక సైడ్ ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ నేను సెట్ చేశాను. ఈ ఇమేజ్ ని కూడా మనం ఎఫెక్ట్ ఇవ్వచ్చు. చూడండి యాడ్ ఎఫెక్ట్ లోకి వెళ్ళి జస్ట్ ఎఫెక్ట్ అనేది బాక్స్ ఇలా మనం ఒక్కొక్కటి ప్రజెంట్ చేస్తుంటే పిల్లలు చూస్తుంటారు ఏ సైడ్ నుంచి ఏమొస్తుంది, వాళ్ళకి మైండ్ లో విజన్ అనేది కరెక్ట్ గా కూర్చుంటది. దీన్ని మనం స్లైడ్స్ లో చూద్దాం ఒకసారి. ఫ్రమ్ బిగినింగ్ చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఇక్కడ రెండు ఆప్షన్స్ మూడు ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి ఫ్రమ్ బిగినింగ్, ఫ్రమ్ కరెంట్ స్లైడ్, కస్టమ్ స్లైడ్ షో. మన కరెంట్ స్లైడ్ అంటే ఈ స్లైడ్ మాత్రమే ఓపెన్ అయింది. చూడండి సేఫ్టీ పాయింట్స్, ఇక్కడ ఏం వేరే పాయింట్స్ కానీ ఇమేజ్ కానీ రాలేదు. అంటే ఇక్కడ మనం ఫస్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, పిల్లల్ని ఫస్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి సేఫ్టీ పాయింట్స్, ఆ వైరస్ గురించి మనం సేఫ్ ఎలా ఉండాలి. ఇలా స్పేస్ నొక్కాం, వాష్ యువర్ హ్యాండ్స్, పిల్లలకి అర్థమవుతుంది వాష్ యువర్ హ్యాండ్స్ అంటే మన చేతులు అనుకోవాలి, అది ఎలా వాష్ చేయాలి అనే ఒక ఇమేజెస్ చూపిస్తాం. తర్వాత చూడండి ఇలా నేను కొన్ని స్లైడ్స్ అనేది రెడీ చేసుకున్నాను, కవర్ కాజ్ ఆఫ్ సెన్స్, తర్వాత డోంట్ టచ్ మౌత్ నోస్ ఇయర్ అని, ఇలా మనం దీన్ని నీట్ గా ప్రజెంట్ చేసుకోవచ్చు.
చూడండి ఇక్కడ స్లైడ్స్ లో పక్కనే అవుట్ లైన్ అని ఉంటది. ఈ అవుట్ లైన్ ఎందుకు ఉపయోగిస్తారంటే ఇక్కడ మన స్లైడ్స్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ అవుట్ లైన్ అంటే అందులో ఉన్న కంటెంట్ మాత్రమే కనిపిస్తుంది. చూడండి ఫస్ట్ స్లైడ్ లో ఫ్లైట్ విత్ అది ఉంది, టైటిల్ ఉంది, తర్వాత నేను రాసిన సేఫ్టీ పాయింట్ వాష్ యువర్ హ్యాండ్స్, తర్వాత సేఫ్టీ పాయింట్స్, అంటే ఈ అవుట్ లైన్ అంటే ఆ స్లైడ్ లో ఉన్న వర్డ్స్ ని మనం సపరేట్ గా చూపిస్తుంది. ఓకే సార్, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. 45 మినిట్స్ అయింది సార్. ఓకే గుడ్ గుడ్. ఇది వీడియో ఎలా ప్లే చేయాలా? PPT లో చూపి స్లైడ్ షో సార్. ఆ వీడియో ప్లే చేసి ఇన్సర్ట్ చేసి చూపి. ఇదిగో సార్ ప్లే చేస్తున్నా ఆల్రెడీ. మొన్న అది కాదు, ఒక వీడియోని ఎలా పెట్టాలి PPT లో అంటున్నారు. నువ్వు ఇమేజెస్ స్టార్ చూపించావు స్లైడ్స్ లో, నాకు వీడియో కావాలా? స్లైడ్ షో పెట్టుకుంటూ వచ్చా సార్. అది కాదు మొన్న, ఒక PPT లో ఒక వీడియో గానీ ఏదైనా పెట్టడం ఎలా అని అడుగుతున్నా. ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ గానీ ఆ ఇన్సర్ట్ లోకి వెళ్ళి అందులో ఆడియో గానీ ఉంటా చూడు. లాస్ట్ లో ఉంచుడు మూవీ సౌండ్ అని. ఒక నిమిషం ఇన్సర్ట్ లో మూవీ సౌండ్ అని ఉంచుడు. ఇక్కడ ఏదైనా ఫస్ట్ ఒక వీడియో మనం డౌన్లోడ్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఏదైతే చేయలేదు సార్, ఉన్నాయి సాంగ్స్ పెట్టమంటే పెడతాను సార్. డౌట్స్ బ్యాండ్విత్ లోగా ఉంది సార్, మీరు ఒకసారి మొన్న నువ్వు ఒకసారి అడుగు మొన్న సార్. ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి సార్, నేను క్లారిటీ చేసుకుంటా. Sir, anybody doubt can be asked. I will also clarify my doubts. ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి, ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి. అసలు బాగుంది సార్, అందరు బ్లాంక్ ఫేస్ లు పెట్టారు. ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? మొన్న స్క్రీన్ షేరింగ్ ఆపే మొన్న ఒకసారి. ఓకేనా, నేను ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఒకవేళ ప్రమోద్ సార్ బాగానే ఉంది సార్, అర్థమైంది సార్, బాగానే ఉంది. హలో ఓకేనా? ఓకే సార్, అర్థమైంది, క్లియర్ గానే ఉంది సార్. ఏం చెప్పాడు, ఏమర్థమైంది? పవర్ పాయింట్ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ సార్, ఏ ట్యాబ్స్ లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, మనం యానిమేషన్స్ ఎలా అప్లై చేసుకోవాలి, స్లైడ్ షో ఎలా చేయాలి, తర్వాత ఆడియో క్లిప్స్ గానీ వీడియో క్లిప్స్ గానీ ఎలా ఇన్సర్ట్ చేసి ప్లే చేయాలి అని చెప్పారండి. ఓకే, ఇంకా వాట్ అబౌట్ అదర్స్? రెస్పాండ్ అబ్బా రిమైనింగ్. ఏందబ్బా దాని పెళ్ళి బొట్టు పెట్టుకోవడానికి, చెప్పండి చెప్పండి అని అడుగుకోవడానికి. బాగా చెప్పారు సార్. బాగా చెప్పారా? ఏం చెప్పారు?
ఏ స్లైడ్ దేనికి ఉపయోగపడుతుంది, ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, ఏంటి అనేది క్లియర్ గా బాగా చెప్పారు సార్. దేనికి యూజ్ అవుతుంది, ఎలా తీసుకోవాలి, క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పారు సార్. ఓకేనా? ఓకే, వెంకటలక్ష్మి మంచిగా రెస్పాండ్ అవుతుంది. అట్లా ఉండాలి, వచ్చినా రాకనే చెప్తుంది, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ ఆ అమ్మాయి కానీ మంచిగా చెప్తుంది, ఓపెన్ అవుతుంది. మున్నా మున్నా గారు అంటుండే ఎవరో మరి చూడండి. చెప్పమ్మా ప్రెజెంటేషన్ ఎలా ఉంది అతను చెప్పే విధానం? ఇది ఎవరైనా స్క్రాచ్ మీద కరోనా గురించి చేయచ్చు మొన్న పని చేశాడన్నాడు కానీ సగంలో ఆగిపోయింది అన్నది. దాని మీద స్క్రాచ్ సతీష్ గానీ ఎవరైనా మిగతా వాళ్ళు ఎవరైనా డిస్ప్లే చేసుకో ఈ జూమ్ కాల్ లో, ఇప్పుడు కమింగ్ జూమ్ కాల్ లో దాని మీద స్క్రాచ్ గేమ్ ఒకటి తయారు చేయొచ్చు కదా, డిజైన్ చేయొచ్చు కదా, చేసి చెప్పియచ్చు కదా. సతీష్ రెస్పాండ్ అవ్వు, అర్జున్ సతీష్ ప్రజెంట్ ఇది ఇప్పుడు ఇదే కదా స్క్రాచ్ డిజైన్ చెప్పినా, నువ్వు టైం తీసుకోండి మండే కానీ చూసి టైం తీసుకోండి. ఈ మన అయిపోయే కల్లా మన గ్రూప్ లో కూడా పెట్టచ్చు, మన ట్రైనర్స్ చేస్తారని చెప్పేసి మన గ్రూప్ లో పెట్టచ్చు కదా. ఓకే, ఇంకెవరికైనా షేర్ చేసుకుంటారా? రిమైనింగ్ వాళ్ళు ఎవరైనా షేర్ చేసుకుంటారా? రామరాజు పని రికార్డ్ క్లోజ్ చేసేయి.